జోహార్ గతమలేని కృష్ణా గారు జోహార్ 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 శ్రీ నటుడు కృష్ణా గారు జోహార్ జోహార్ గతమలేని కృష్ణా గారు జోహార్ జోహార్ గతమలేని కృష్ణా గారు జోహార్ శ్రీ నటుడు కృష్ణా గారు జోహార్ జోహార్ శ్రీ నటుడు కృష్ణా గారు జోహార్ నా కొల కొల్పులేన తెలుగు సినీ వినీల ఆకాశంలో మరొక ధ్రువతార రాలిపోయింది సాహసమే ఊపిరిగా బతికినటువంటి సూపర్ స్టార్ హీరో కృష్ణ తెలుగు సినీ రంగంలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా లేదా సామాజికంగా కూడా సోషల్ పరంగా కూడా హీరో కృష్ణ అన్నటువంటి పేరుని హీరో కృష్ణకే సాధ్యమైంది ఎవరు మాట్లాడినా కూడా హీరో కృష్ణనే మాట్లాడతారు ఆయన వల్ల తెలుగు సినీ పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది మొట్టమొదటి 70mm సినిమా గాని సినిమా స్కోప్ గాని తెలుగు కలర్ ఫిల్మ్ గాని ఇవన్నీ కూడా ఆయనతోనే ప్రారంభం చేశారు అలాగే తెలుగు సినీ రంగానికి సంబంధించినటువంటి జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని అలాగే టెక్నికల్ గా టెక్నీషియన్స్ అసోసియేషన్ ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళకు డబ్బులు డొనేషన్ చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది హీరో కృష్ణ ఆయన తర్వాత మిగతా హీరోలందరూ కూడా ఆయన్ని ఫాలో అయ్యారు ఇటీవల ఆయనకి వరుసగా ఆయన కుటుంబంలో జరిగినటువంటి ప్రమాదాల వల్ల కొంచెం మనసు క్లేదమై క్లేశమై ఆయన రాత్రి మనల్ని విడి అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఆయన సర్వీస్ ఆర్గనైజేషన్స్ గా ఒక సర్వీస్ చేసేటువంటి వ్యక్తిగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడిగా ఒప్పుకొన్నటువంటి చాలా మంది కూడా ఆయనకున్నటువంటి మంచి మనసుని మంచి దాతృత్వాన్ని కూడా అందరూ మెచ్చుకుంటారు రాజకీయంగా రాజకీయ ఉద్దనుడైనటువంటి ఎంటి రామారావు గారిని సైతం ధిక్కరించి నిలబడగలిగినటువంటి ఏకైక హీరో ఆయన ఆయన మన మధ్య లేకపోవటం మనందరికీ బాధాకరమైనటువంటి విషయం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉంది జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారు చిత్రరంగంలో తెలుగులోని దమ్మున్న ధీరుడుగా సాహసమే ఊపిరిగా సాహసానికి పెట్టింది పేరుగా టి కృష్ణ గట్టమనేని గట్స్ చిత్రరంగంలో చూపించడంతో పాటు చిత్రరంగానికి ఒక వన్నె తెచ్చి చిత్ర రంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులకి చేయూతనిచ్చి అండగా నిలబడటంతో పాటు చిత్ర రంగంలో చిత్ర నిర్మాతలు నష్టపోతే వాళ్ళకి గుండె ధైర్యాన్ని నిబ్బరాన్ని కలిగించి వాళ్ళని మళ్ళీ చిత్ర రంగం వైపు చూపించడానికి అతను వెన్నుదన్నుగా నిలబడి మళ్ళీ ఇంకొక చిత్రానికి ఆయన సహకరించేటువంటి ధీటైన ధీరుడు అలాగే చిత్ర రంగంలో మన ఒంగోలుకి మన మన చిత్రరంగానికి సినిమా స్కోప్ కలరు అదే విధంగా ఈ 007 గూడాచారుల చిత్రం అదే విధంగా చాలా చిత్రాలని చెప్పుకునే చెప్పుకోవచ్చు ఆయన దమ్మున్న సినిమాలు చిత్రాలని తీయడం ఆయనకి ఆయనే సాటిని మరొకసారి చెప్పి ఆయన లేని లోటు చిత్రరంగానికే కాదు ఆయనకి ఆయన అభిమానించే కళారంగానికి కళాకారులకి ఆయన అభిమాన తారంగాన అందరికి కూడా మరొకసారి వాళ్ళ ఓదార్పును తెలియపరచు ఈరోజు తెలుగు ప్రజలకు దుర్దినం ఎందుకంటే ధైర్యానికి మారుపేరు సాహసానికి ఊపిరిపోసినటువంటి హీరో కృష్ణ రాత్రి ఏకోదాం 4 గంటలకు చనిపోయారు ఆయన సినీ నిలేక ఆకాశంలో ఒక ధ్రువతారగా వెలిగారు తర్వాత ఆయన నటుడుగా సుబ్బారావు గారు చెప్పినట్టు కొంతమంది అంగీకరించకపోయినా ఆయన సాహసం ఊపిరి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు వంటి ఒక హిస్టారికల్ మూవీని తీసేటువంటి ధైర్యం దమ్ము ఆయనకే ఉన్నది తర్వాత సింహాసనం మిగిలినటువంటి జానపద చిత్రాలు కూడా తీశారు ఆయన ఎంతోమంది నటుల్ని వృద్ధిలోకి తెచ్చారు
స్టూడియో ఓనర్ గా తర్వాత ఎన్నో చిత్రాలకు సన్నకారుకు ఇబ్బంది పడేటువంటి నిర్మాతలకు కూడా సగంలో సినిమా ఆగిపోతే మిగిలినటువంటి ఆయనే ఒక ఫైనాన్స్ చేసి సంవత్సరానికి 16 18 సినిమాలు కూడా రిలీజ్ చేసినటువంటి వ్యక్తి కృష్ణ గారు వారు లేకపోవడం అనేది తెలుగు సినీ పరిశ్రమకి తీరని నష్టం వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రల్లో ఆయన ఒదిగిపోయి అందరిచేత కృష్ణ గారు అంటేనే సూపర్ ఆ సూపర్ స్టార్ పేరు అలాగనే శాశ్వతంగా నిలబడిపోయింది మరి అల్లూరి సీతారామరాజు రెండ్రా కాల్చండి అని ఆ రోజు చెప్తే ఆ రోజు నటించారు కానీ ఈ రోజు నిజంగానే మనల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది మరి వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా మేము ఆల్ ఇండియా కళారంగం తరఫున సంతాపం తెలియజేస్తున్నాం।